హలో అమ్మా. అమ్మ రెడీ అవుతుంది సార్. సార్ మీరే మరీ కాకండి, నేను వాళ్ళని తీసుకొస్తాను సార్. వెనరే మాత్రం జాగ్రత్త. అమ్మతో మాట్లాడతారా? వద్దా. సరే సార్, నేను చెప్పాను సార్. తీసుకొస్తాను సార్, వెనరే మాత్రం జాగ్రత్త సార్. వచ్చాడా? వచ్చాడు సార్. నరకపోచ్చుల్ని చూపించావు కదరా. అదేరా, అదే నువ్వు నా తల మీద కనిపెట్టినప్పుడు నేను భయంతో అరిచాను. కానీ అదే నేను నీ తల మీద కనిపెట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి ధైర్యం? నిన్ను చంపినా కూడా నాకు సంతోషం కలుగుతారు. నీ కళ్ళల్లో భయం చూడాలి, కనీసం నీ కళ్ళల్లో ఓటమి భయం లక్షణాలు కనిపించినా నాకు సంతోషం కలుగుతుంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిందిరా, మా మీద జాలిపడి నీతో చాలా విషయాలు చెప్పకుండా దాచి. నువ్వంటే దాచిపెట్టేది నేనే చెప్తాను. మీ అమ్మ నీ దగ్గర ఏం దాచిందో నీకు నేను చెప్తాను. చాలా కాలం క్రితం నా కెరియర్ బిగినింగ్ లో నా ఫస్ట్ అటెంప్ట్ ని ఆపాలని ఓ పోలీసుడు ట్రై చేశాడు, చంపేశాను. వాడెవడో నీకు తెలుసు. మీ నాన్న. చెప్పాను కదరా, ఓకే
ఇప్పుడు నీకు అన్ని విషయాలు చెప్పు. మా అబ్బాయికి విషయం తెలిస్తే ఇప్పుడు మీ అబ్బాయికి తెలిసింది కదా, నేను చెప్పాడు కదా ఏం చేస్తాడు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు? ఏంట్రా అన్న, పవర్ స్టార్, పవర్ స్టార్ అరా నువ్వు? అయితే ఈ పవర్ ని తట్టుకోరా చూద్దాం. పవర్ స్టార్ చూడండి, పవర్ స్టార్ నాకు నచ్చదు. నేనేరా, అన్ని నేనే. మిలీనియం పార్క్ లో బాంబ్ పెట్టి సీఎం ని చంపింది నేనే. ఆ కేసు విషయంలో నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ హుసేన్ ని చంపింది నేనే. నిన్ను చంపితే నాకేం వస్తుందిరా? ఖచ్చు తప్ప. ప్రైమ్ మినిస్టర్ సమరసింహారావుని చంపితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అది ఊహించడం కూడా నీ వల్ల కాదు. డబ్బు వస్తుంది, టెర్రరిజంతో ఈ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి నాకు వస్తుంది. శక్తి. ప్రైమ్ మినిస్టర్ ని థాయిలాండ్ లో చంపాలని ఈ నకిలీ నిక్సన్ తో ప్లాన్ చేశాను. దాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ తర్వాత పులి టీం ని ఏర్పాటు చేసుకున్నావు. ఏ పిఎం ని కాపాడి నువ్వు పులి టీం ని ఏర్పాటు చేసుకున్నావో అదే పులి టీమ్ తో వచ్చే ఆగస్టు 15th న పిఎం ని చంపాలని నేను ముందే ప్లాన్ చేశాను. వీరిని పులి టీమ్ లో పెట్టాను. ఈ నిక్సన్ కి ఢిల్లీ పని ఫోర్జరీ ఐడి రెడీ చేసింది ఎవరో తెలుసా? ఐజీ. నువ్వు వెతుకుతున్న నిక్సన్ వీడే. నువ్వు వీడి కోసం న్యూయార్క్ లో వెతికావు, ఆస్ట్రేలియాలో వెతికావు, ఇండియా అంతా వెతికావు, గానీ నీ చుట్టుపక్కల వెతికావా? నీ ఇంట్లో వెతికావా? అదిరా నా ప్లాన్. రే, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడ్రా? మొత్తం చెప్పాను కదా, మొత్తం చెప్పాను కదా. మొత్తం చెప్పాను కదా. ఎంపీకి తడివాడు వాడు ఎంపీకుతాడే. ఎంపీకుతావు. ఈ చిన్న కెమెరా పిక్కల్ బాగా చూసుకో. బీబీసీ సీన్ అంత సహా 134 జాతీయ అంతర్జాతీయ ఛానల్స్ లో ఇప్పుడు నువ్వు మాట్లాడింది చేసింది అంత లైవ్ టెలికాస్ట్ అయింది. ఇది కొంచెం ఇప్పుడు అర్థమైందా? నీ చేతిలో చావు దెబ్బలు తింటూ కూడా ఎందుకు మాట్లాడకుండా భరించాను? అర్థమైందా? రాయల్ సలేం, నీకు చిటికేస్తే రెచ్చిపోయే గుణమందని ఆ రోజు నీ ఆఫీస్ కు వచ్చినప్పుడు అర్థమైందా? చిటికేగానే రెచ్చిపోయా? నీకు ఇష్టం కదా నీ కేసులో ఎవిడెన్స్ ఎక్కడా, ఎవిడెన్స్ ఎక్కడా అని అడుగుతావు కదా. నా కేసులో నాకు కావాల్సిన ఎవిడెన్స్. నువ్వే ఇచ్చా ఈ క్షణం నుంచి దేశంలో ఉండలేవు. ఎక్కడికి పారిపోతావో పారిపో. 3 Town పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నుంచి అమెరికన్ సిఐఏ దాకా నువ్వెక్కడికి వెళ్ళినా వెంటాడి వేటాడి పట్టుకొని తరుగుతారు. అది మటుకు యాదించుకో. ఎంట్రా ఇందాక ఎంట్రా అన్నా, నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నువ్వెప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరుంటుందో నా కళ్ళలో కూడా నువ్వు అంతే పొగరు చూస్తావు. ఆ పొగరు దేనికో తెలుసా?
నేను ఈ మట్టి కోసం పుట్టాను. ఈ మట్టిలో పుట్టిన మనుషులు పడే బాధలను చూసి ఏడవగలిగే శక్తి ఉన్నందుకు నేను ఈ దేశం కోసం అలుపు పెరగని పోరాటం చేయగలను. ఈ దేశం కోసం చచ్చిపోగలను. ఈ దేశం కోసం లక్ష మంది శత్రువులనైనా గుండి చెత్త అర్థంగా నరకగలను. హుస్సేన్ లాంటి దేశభక్తుల కోసం నీ లాంటి దేశ ద్రోహులను ఇదే చేత సరిహద్దులు దాకా తరివి తరివి కొట్టగలను. పిడుగు చెట్టును చేసినట్టు నేను నిన్ను రెండుగా చేతక ముందే వీకరించి పారిపో. Thank you.